మేడారం గద్దెలపై కొలువు తీరిన సమ్మక్క, ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠించిన పూజారులు. అకారణంగా కరెంటు కట్ చేస్తే మీ ఉద్యోగాలు ఊస్ట్, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదన్న సీఎం. గొర్రెల స్కామ్లో 4 కి 14 రోజుల రిమాండ్, నిధుల మళ్లింపుపై అధికారుల దర్యాప్తు. సిటీలోని 9 బ్లడ్ సెంటర్లకు డీసీఏ అధికారుల నోటీస్, ప్లేట్లెట్స్ ప్లాస్మా నిల్వల్లో లోపాలున్నట్లు గుర్తింపు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ పై కేసు నమోదు, గంజాయి తీసుకున్నట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ. మేడారం గద్దెలపై కొలువు తీరింది సమ్మక్క తల్లి. దీంతో ఆదివాసీ గిరిజన జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ కుంభమేళా అతిపెద్ద ఆదివాసీ గిరిజన మేడారం జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆదివాసీ ప్రధాన పూజారి సమ్మక్కను ప్రత్యేక పూజల తర్వాత గద్దెపై ప్రతిష్ఠించారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఆదివాసీ గిరిజన పూజారులు మేడారం తీసుకొచ్చారు. శాఖ ఆరబోసి ఊదు ముట్టించి అమ్మను కొలువు తీర్చారు. సమ్మక్క గద్దెలపై దర్శనమిస్తుండటంతో భక్తజనం పులకించిపోతోంది. అమ్మను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో లైట్లు ఆర్పివేశారు అధికారులు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి లైట్లు ఆన్ చేశారు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అడవిలో నుంచి జనంలోకి వచ్చింది సమ్మక్క తల్లి. చిలకలగుట్ట నుంచి ఆదివాసీ గిరిజన పూజారులు సమ్మక్క తల్లికి ప్రత్యేక పూజలు చేసి మేడారం బయలుదేరారు. కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను భక్తి శ్రద్ధలతో గద్దెలపై ప్రతిష్ఠించేందుకు తీసుకొచ్చారు. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో భక్తులు అమ్మ దర్శనానికి తరలి వస్తున్నారు. చిలకలగుట్ట నుంచి మేడారానికి 2 కిలోమీటర్ల దూరమే అయినా దాదాపు 2 గంటల సమయం పట్టింది. అడవి తల్లికి అడుగడుగునా డప్పు చప్పుళ్ళు, కొమ్ము కోయ నృత్యాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు భక్తులు. ఎర్రటి వస్త్రాలు కట్టుకున్న పూజారులు అత్యంత నియమనిష్టలతో అమ్మను చిలకలగుట్ట నుంచి మేడారం వరకు తీసుకొచ్చారు. అమ్మవారి రాకకు స్వాగతం పలుకుతూ ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ఇతర జిల్లా అధికారులు ప్రభుత్వం తరపున సమ్మక్కకు స్వాగతం పలికారు. అమ్మ అరణ్యం నుంచి బయటకు రావడంతో భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. చిలకలగుట్ట నుంచి మేడారం వరకు భక్తజన సంద్రమైంది. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తులు అమ్మకు స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. శివసత్తుల పూనకాలు, గిరిజన సాంప్రదాయాల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా శిఘమూగింది. దారి పొడవునా రంగురంగుల ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు మహిళా భక్తులు. తమ ఇంటి దైవం సమ్మక్క తల్లి రాక కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూశారు జనం. దారి పొడవునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఇక సమ్మక్క ప్రతిష్ట కోసం మేడారం గద్దెల దగ్గర సాయంత్రం నుంచి పూజారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. మధ్యాహ్నమే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వం లాంఛనాలతో జరిగింది. మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూలైన్లు, పరిసరాలు, జంపన్నవాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జనసందోహమున్న గద్దెల దగ్గరకు చేరుకుని కుంకుమ భరిణ రూపంలో ఉన్న సారలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. రేపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వెళ్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకుని గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివాసీ దేవుళ్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. నిలువెత్తు బంగారమిచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు. గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 24న దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది.
రైట్గా మేడారం గద్దెల నుంచి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. సూర్య, మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించి ఒక కీలకమైన ఘట్టము ఆ సారక్కను కూడా గద్దెపైకి తీసుకురావడం. నిన్న గోవిందరాజు, పగిడిదిరాజు దాంతో పాటు సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చారు. సో ఆ ప్రొసెషన్ మనం చూసాం, పెద్ద సంఖ్యలో కూడా ఆ ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన తర్వాత గద్దెలపైకి తీసుకురావడము. సో కొద్దిసేపటి క్రితమే ఆ సమ్మక్కను కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చిలకలగుట్ట ప్రాంతం నుండి అధికార లాంఛనాలతోటి సమ్మక్కను కూడా గద్దెపైకి తీసుకొచ్చిన పరిస్థితి. ఆ ప్రొసెషన్ లో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఆ భక్తులు పాల్గొన్నారు. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి, ఒక విధంగా జనసంద్రంగా మారిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాదాపు 4 రోజుల పాటు జరిగే జాతరకు సంబంధించి వనం నుండి జనంలోకి దేవతలు వస్తారు. వనం నుండి జనంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆ మొత్తం కూడా గద్దెల పైన ఇప్పటికే అటు గోవిందరాజు, పగిడిదిరాజు, సారలమ్మ, సమ్మక్క ఇప్పటికే గద్దెలపైకి చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి నుండి రేపు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో, అంటే ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు అయితే దర్శనానికి వచ్చారో అంతకి మించి రెట్టింపుగా రేపు దర్శనానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు జంపన్న వాగుకు సంబంధించి, ఎందుకంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఇటు గద్దెలతో పాటు జంపన్న వాగు కూడా ఒక ప్రత్యేకత ఉంది. సో జంపన్న వాగులో ప్రత్యేకంగా స్నానాలు ఆచరించిన తర్వాత అక్కడి నుండి నేరుగా గద్దెల వద్దకు వచ్చి దర్శనం చేసుకుంటారు. సో ఇప్పటికే ఆ మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొని అద్దెకు తీసుకొని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే కాదు ఇటు ఒడిశా, మహారాష్ట్ర పక్కనున్న రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఆ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైన గుడారాలు ఏర్పాటు చేసుకొని ఇప్పటికే లక్షల మంది కూడా ఆ మేడారము తరలి వచ్చిన పరిస్థితి. సో గుడారాల్లోనే కొన్ని ఆ ప్రత్యేకమైన ముక్కులు చెల్లించుకోవడము, దాని తర్వాత జంపన్న వాగుకు రావడము, అక్కడ స్నానాలు ఆచరించడము, దాని తర్వాత గద్దెల వద్దకు వచ్చి ముక్కులు తీర్చుకోవడం. సో ఇప్పటికైతే పోలీసులు పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఇటు గోవిందరాజు, పగిడిదిరాజు, సారలమ్మ గద్దెలపైకి రావడము, ఆ పొజిషన్ లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అనుకోని ఘటనలు, లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని నిన్న పోలీసులు 50% ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితము సమ్మక్కను కూడా గద్దెపై తీసుకురావడంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇక పోలీసులు పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకున్నారు. ఇక నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే రేపటి గవర్నర్ పర్యటనతో పాటు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే దర్శనానికి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత కట్టిట్టం చేశారు, బందోబస్తు ని కూడా పటిష్టం చేసిన పరిస్థితి. అయితే హెలిప్యాడ్ సంబంధించి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాని పక్కనే హెలిప్యాడ్ ని కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడనే ల్యాండ్ కాపుతున్నారు. అక్కడ నుండి నేరుగా గద్దెల వద్దకు వచ్చి ఆ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అమ్మవార్లకి రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఇక రేపు జరిగే కార్యక్రమం అంటే రేపు ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో కూడా భక్తులు వస్తారు. ఇప్పటికి వచ్చిన దానికంటే 2-3 ఎక్కువ కూడా భక్తులు రేపు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది అనే అంచనా ఉన్న నేపథ్యంలో అటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా అటు ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సులను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల నుండి కూడా మేడారానికి ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి దాదాపు 6,000 బస్సుల్ని కూడా మేడారము జాతర కోసం స్పెషల్ గా తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. దాంతో పాటు ఇటు విద్యుత్ శాఖ, ఇతరేతర శాఖలు, రెవెన్యూతో పాటు ఇతరేతర శాఖలన్నీ కూడా సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 2 రోజులు, ఎందుకంటే రేపు మొత్తం కూడా గద్దెల పైన అమ్మవార్లు ఉంటారు. రేపు దర్శనము అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా రేపు ప్రత్యేకంగా దర్శనం చేసుకునేందుకు ఎక్కువగా కూడా రేపు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, ఎందుకంటే గద్దెల పైన ఇటు పగిడిదిరాజు, గోవిందరాజు, సారలమ్మ, సమ్మక్క 4 గద్దెల పైనే ఉంటారు. సో ఇలాంటి అద్భుతమైన దర్శనాన్ని చేసుకోవాలని అందరూ భావిస్తారు కాబట్టి రేపు పెద్ద మొత్తంలో కూడా భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉంటుంది అని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇటు ఏదైతే వనదేవతల ప్రాంగణానికి సంబంధించి మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. చుట్టుపక్కల మొత్తం కూడా, ఎందుకంటే చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలని అనుమతిస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ జాములు జరిగే అవకాశం ఉంది. దాన్ని బట్టి భక్తులు కూడా ఇబ్బందులు పడతారు కాబట్టి మేజర్ చెక్ పోస్టులు, దాదాపు ఒక 40 మేజర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 100 మీటర్ రేడియస్ లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలని ఎక్కడికక్కడ నిలిపివేసి పార్కింగ్ కి పంపించి కాలినడకనే దర్శనానికి అలౌ చేస్తున్న పరిస్థితి. సో రేపు కూడా ఇదే పోలీసులు కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించి ఒక్క దగ్గర ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడితే ఖచ్చితంగా దాని ప్రభావము చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే జాతర కొనసాగిందో రేపు ఒక్కరోజు మాత్రము పూర్తి స్థాయిలో పోలీసులు ఇటు లా అండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఇతర ఇతర టీమ్స్ ఏదైతే ఉన్నాయో
మొత్తము ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటే మాత్రం తిరిగి ఎల్లుండి ఆ ఏదైతే వనం నుండి జనంలోకి వచ్చిన దేవతలు తిరిగి వనంలోకి వెళ్తారు. సో దీంతో ఈ జాతరకు సంబంధించిన ఘట్టం పూర్తిగా ముగుస్తుంది. కాబట్టి రేపు చాలా స్పెషల్ ఫోకస్ పోలీసులు పెట్టుకున్నారు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా రేపు పూర్తి స్థాయిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఒకవైపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అనేది ఒక అంచనా అయితే, మరొక వైపు వీఐపీ మూవ్మెంట్ కూడా రేపు కొంతవరకు ఉంటుంది. అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా వస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం పూర్తి స్థాయిలో ప్రశాంతమైన వాతావరణంలో జాతరకు సంబంధించి అన్ని చర్యలు ఏర్పాట్లు అధికార యంత్రాంగము తీసుకుందని చెప్పాలి సూర్య. థ్యాంక్ యూ అజయ్. మేడారం గద్దెలపై కొలువుదీరింది సమ్మక్క తల్లి. దీంతో ఆదివాసీ గిరిజన జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ కుంభమేళా అతిపెద్ద ఆదివాసీ గిరిజన మేడారం జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆదివాసీ ప్రధాన పూజారి సమ్మక్కను ప్రత్యేక పూజల తర్వాత గద్దెపై ప్రతిష్ఠించారు. చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఆదివాసీ గిరిజన పూజారులు మేడారం తీసుకొచ్చారు. సాక ఆరబోసి ఊదు ముట్టించి అమ్మను కొలువుదీర్చారు. సమ్మక్క గద్దెలపై దర్శనమిస్తుండటంతో భక్తజనం పులకించిపోతోంది. అమ్మను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో లైట్లు ఆర్పివేశారు అధికారులు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి లైట్లు ఆన్ చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత అడవిలో నుంచి జనంలోకి వచ్చింది సమ్మక్క తల్లి. చిలకల గుట్ట నుంచి ఆదివాసీ గిరిజన పూజారులు సమ్మక్క తల్లికి ప్రత్యేక పూజలు చేసి మేడారం బయలుదేరారు. కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను భక్తి శ్రద్ధలతో గద్దెలపై ప్రతిష్ఠించేందుకు తీసుకొచ్చారు. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో భక్తులు అమ్మ దర్శనానికి తరలి వస్తున్నారు. చిలకల గుట్ట నుంచి మేడారానికి 2 కిలోమీటర్ల దూరమే అయినా దాదాపు 2 గంటల సమయం పట్టింది. అడవి తల్లికి అడుగడుగున డప్పు చప్పులు, కొమ్ము కోయ నృత్యాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు భక్తులు. ఎర్రటి వస్త్రాలు కట్టుకున్న పూజారులు అత్యంత నియమ నిష్ఠలతో అమ్మను చిలకల గుట్ట నుంచి మేడారం వరకు తీసుకొచ్చారు. అమ్మవారి రాకకు స్వాగతం పలుకుతూ ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ఇతర జిల్లా అధికారులు ప్రభుత్వం తరపున సమ్మక్కకు స్వాగతం పలికారు. అమ్మ అరణ్యం నుంచి బయటకు రావడంతో భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. చిలకల గుట్ట నుంచి మేడారం వరకు భక్తజన సంద్రమైంది. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తులు అమ్మకు స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. శివసత్తుల పూనకాలు, గిరిజన సాంప్రదాయాల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా సిగమూగింది. దారి పొడవునా రంగురంగుల ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు మహిళా భక్తులు. తమ ఇంటి దైవం సమ్మక్క తల్లి రాక కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూశారు జనం. దారి పొడవునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సమ్మక్క ప్రతిష్ట కోసం మేడారం గద్దెల దగ్గర సాయంత్రం నుంచి పూజారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. మధ్యాహ్నమే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వం లాంఛనాలతో జరిగింది. మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూలైన్లు, పరిసరాలు, జంపన్నవాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జనసందోహమున్న గద్దెల దగ్గరకు చేరుకుని కుంకుమ భరిణ రూపంలో ఉన్న సారలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. రేపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వెళ్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకుని గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదివాసీ దేవుళ్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. నిలువెత్తు బంగారమిచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు. గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఇక 24న దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం గద్దెలపై సమ్మక్క తల్లి కొలువుదీరింది. మరిన్ని డీటెయిల్స్ మేడారం గద్దెల దగ్గర నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు.
యా సూర్య, మేడారం మొత్తం కూడా భక్తి పారవశంగా మునిగిపోయింది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం సమ్మక్క గద్దెలపై చేరుకోవడంతో ఒక్కసారిగా మేడారం అంతా పులికించిపోయింది. అమ్మవారి ఆగమనం కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులంతా కూడా ఉద్విగ్నానికి గురయ్యారు. అమ్మవారి రాకతోటి మేడార పరిసర ప్రాంతాలంతా కూడా చూడొచ్చు, భక్తులు మొత్తం పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఈ మేడారం జాతరలో ప్రస్తుతం ఇటు సమ్మక్క గద్దెలపైకి చేరుకున్నది. అధికారికమైనటువంటి లాంఛనాలతోటి అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ కూడా మంత్రి హోదాలో సీతక్క చిలకలగడ్డు దగ్గర నుంచి స్వాగతం పలకడం, అదేవిధంగా కలెక్టర్ ఏకే పాటిశ్యంతో ఫైర్ చేయడంతో ఒక్కసారిగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం మొదలైంది. ఇప్పుడు మొత్తం లైట్లన్నీ కూడా బంద్ చేశారు, మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఈ పూజా కార్యక్రమంలో అత్యంత ప్రధానమైనటి ఘట్టంగా మనం ఇది చెప్పుకోవచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం, అమ్మవారి కనుక వచ్చిన సమయంలో కొన్ని రకాల పూజలు జరుగుతాయి. మొదట ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారు గద్దెకు రావడంతో అవన్నీ కూడా ఒక పతాక స్థాయికి చేరుకున్నాయని చెప్పచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అమ్మవారు గద్దెపైకి వచ్చేశారు. కుంకుమభరణి రూపంలో అమ్మవారు వచ్చి కోట్లాది మంది భక్తులను ఆమె అనుగ్రహిస్తుంది. అయితే దీనికి మనం చూడవచ్చు, అంటే వనంలోంచి జనంలోకి అమ్మవారు వస్తుంది, మళ్ళీ 2 సంవత్సరాలు కూడా వనంలోనే ఉంటుంది. అయితే వనంలో ఉన్నప్పుడు అమ్మవారు తన శక్తినంతా ఒక్కచోట చేర్చి ఈ 4 రోజుల పాటు జరిగే జాతరలో వనం నుంచి జనంలోకి వచ్చి మొత్తం భక్తులందరినీ కూడా కటాక్షించి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ దీవించి మళ్ళీ తిరిగి 2 సంవత్సరాలకు మళ్ళీ భక్తులకు అనుగ్రహించేందుకు వనంలోకి వెళ్తుందనేది నమ్మకం. అందుకోసమే ఎలాంటి పూజలు కావచ్చు, లేకపోతే విగ్రహారాధన కావచ్చు, ఏమి ఉండవు. కేవలం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో జరిగే అతిపెద్ద గిరిజన జాతర. కేవలం నమ్మకం, అమ్మవారికి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, వారికి ఉన్నటువంటి ఈ వనదేవతలను కొలిచేందుకు కూడా ఎక్కడెక్కడ నుంచో భక్తులంతా కూడా తరలి వస్తారు. విద్యుత్ దీప కాంతులతో అమ్మవారికి సంబంధించినటువంటి చూడవచ్చు. అయితే మాఘశుద్ధ పౌర్ణమి రోజు సంబంధించినటువంటి ముందు వచ్చే బుధవారం సారలమ్మ గద్దెపైకి వస్తుంది. పగిడిద్దిరాజు, గోవిందరాజులు వీళ్ళ ముగ్గురు కూడా గద్దెపైకి వచ్చి సమ్మక్క కోసం ఎదురు చూస్తారని చెప్పచ్చు. ఈరోజు గురువారం అమ్మవారికి సంబంధించినటువంటి సమ్మక్క గద్దెల మీదకి రావడంతో ఈ మహాజాతర పరిపూర్ణమైనట్టుగా చెప్పుకోవచ్చు. అమ్మవారికి సంబంధించి సమ్మక్క గద్దె మీదకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్యంగా మనం చూడవచ్చు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా వాళ్ళు చేస్తారు. అయితే అమ్మవారికి సంబంధిస్తే వనంతోటే ఈ అనుబంధం ఉంటుంది, ప్రకృతి నీ తోటి మమేకమైనటువంటి పండుగగా చూడవచ్చు. ఒకప్పుడు ఆదివాసీలకు సంబంధించినటువంటి జాతరగా వాళ్ళ కుటుంబాలు మాత్రమే వచ్చాయి, కానీ క్రమక్రమంగా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రాచుర్యం తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య ఏడా ప్రతి జాతరకు పెరిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఒక తెలంగాణ రాష్ట్రంతో కాదు, ఇతర ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇట్లా అనేక రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు ఈ 4 రోజులు జాతర జరిగే ఈ 4 రోజుల కోసమే 2 ఏళ్ల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం ఆసన్నమైంది. అమ్మవారు గద్దెపైకి సమ్మక్క వచ్చి రావడంతో ఒక్కసారిగా చూడదు, మనం ఎటు చూసినా జన సందోహమే ఉంటుంది. ఒక్కసారి ఒక సెకండ్ కనుక చూస్తే కొన్ని వేల మంది అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అమ్మవారి మొక్కులకు సంబంధించి కూడా చిలకలగట్టు నుంచి అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కూడా మొత్తం ఎటు చూసినా కానీ శివశక్తుల డ్యాన్సులు కావచ్చు, ఆదివాసీలకు సంబంధించినటువంటి కొమ్ము డ్యాన్సులు కావచ్చు, అదేవిధంగా ఎక్కడ చూసినా అమ్మవారికి స్వాగతం పలుకుతూ అమ్మవారికి సంబంధించినటువంటి కోడి కావచ్చు, మేకలు కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం, తర్వాత వారి భక్తిని నృత్యాల రూపంలో కావచ్చు, డ్యాన్స్ రూపంలో కావచ్చు, తర్వాత డప్పు చప్పులు కావచ్చు, డోలు అంటారు ఎక్కువగా ఆదివాసీలకు సంబంధించినటువంటి అత్యంత ప్రాచుర్యమైనటువంటిది డోలు. ఆ డోలు వచ్చినప్పుడే అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనాన్ని చూస్తారు. ఆ డోలు చప్పుల మధ్య అత్యంత సాంప్రదాయాలతోటి ఆదివాసీలకు సంబంధించిన సాంప్రదాయాలతోటి అమ్మవారు గద్దెపైకి తీసుకొచ్చారు. మనం కనిపిస్తున్నటువంటి వనానికి సంబంధించి చూడవచ్చు, ఇది ఉదయం అమ్మవారికి సంబంధించినటువంటి పూజ అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి వనాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అయితే ఈ వనాన్ని తీసుకొచ్చడంలో కూడా ఒక నమ్మకం ఏంటంటే అమ్మవారికి సంబంధించి నిన్న సాయంత్రమే ఆదివాసీ పూజారులంతా కూడా అడవిలోకి వెళ్తారు. అమ్మవారు దొరికింది కూడా ఆ వనంలోనే అమ్మవారు ఉద్భవించారనేది ఆదివాసీల నమ్మకం. అందుకని ఒక రోజు అంటే నిన్న సాయంత్రమే సమ్మక్కకు సంబంధించిన పూజారులంతా అడవికి వెళ్ళి ఆ వనాలన్నంతా కూడా తీసుకొచ్చి ఉదయం రాత్రి అక్కడ జాగారం చేసి ఆ వనాలను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రతిష్ఠిస్తారు. మొదట అంటే అమ్మవారికి సంబంధించి ఎండ కావచ్చు, లేకపోతే ధూళి కావచ్చు, ఇవన్నిటి నుంచి ఆ వనాలు అమ్మవారికి నీడనిస్తాయి అనేది నమ్మకం. ఎందుకంటే కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవంగా ఇప్పటి వరకు లైట్లు బంద్ చేసిన తర్వాత కొంత పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి పూజలు అయిపోయి మొత్తం విద్యుత్ దీప కాంతులతోటి మేడారామ పరిసర ప్రాంతాలంతా కూడా జిగిలిమంటున్నాయి అమ్మవారి భక్తి పారవశం.
అయితే ఆ కార్యక్రమం అయిన తర్వాత కుంకుమ భరణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించి చిలకలగట్టు నుంచి తీసుకొచ్చే సమయం మనం చూసాం. ఏ కోట్ల లక్షలాది మంది భక్తులు అమ్మవారిని స్వాగతం పలుకుతూ తమ పూజా కార్యక్రమాలు కానీ పూజలు చేస్తూ తమ ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్కను తీసుకొచ్చారు. అదేవిధంగా అధికారికంగా కూడా ప్రభుత్వం లాంఛనాలతోటి ఆ సమ్మక్కను తీసుకురావడానికి సంబంధించినటువంటి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం సమ్మక్క జాతరకు సంబంధించినటువంటి చూస్తే ఇప్పటికే దాదాపు 70 నుంచి 80 లక్షల మంది వరకు కూడా అమ్మవారిని దర్శించుకున్నారని చెప్తున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు నుంచి 4 గద్దెలపై కూడా ఇటు సమ్మక్క, సారలమ్మ, పగడిదిరాజు, గోవిందరాజు ఇలా 4 దేవతలు కూడా గద్దెలపైనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలివచ్చి అమ్మవారిని తమ మొక్కులు చెల్లించుకోవడం వస్తుంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మేడారంకు రాబోతున్నారు. వచ్చి ఆయన వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోబోతున్నారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించి కూడా ఓవైపు అధికార యంత్రాంగంతో కూడా ఏర్పాట్లు చేస్తుంది. రేపు కేంద్ర గిరిజన శాఖ మంత్రి కూడా రానున్నారు. తర్వాత మరికొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా అమ్మవారి దర్శనానికి రానున్నారు. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకొని ఉన్నారు. మొత్తం వీవీఐపీలు కావచ్చు, ఇటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, ఓవైపు వీవీఐపీల సంబంధించినటువంటి పర్యటనలు ఉంటాయి. సేమ్ టైం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. వనదేవతలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. జనగామలోని సమ్మక్క గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారులకు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలంతా పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు గడ్డం వంశీకృష్ణ. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శంకర్పల్లికి ఎంఎంటీఎస్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కేంద్రం నిధులిస్తేనే రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు అవుతాయన్నారు. చెవెళ్ల పార్లమెంటు సీటులో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు కమలం లీడర్లు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా 3 రోజు చెవెళ్ల, షాబాద్లో ర్యాలీ తీశారు బీజేపీ నేతలు. మళ్ళోసారి మోడీ వస్తాడు, అప్పుడు 5వ స్థాయి నుంచి 1వ స్థాయికి పోతుంది. ఇక్కడ రోడే కాదు, శంకర్పల్లికి ఎంఎంటీఎస్ అప్రూవ్ చేసిండ్రు, కానీ వాళ్ళ 50% వాళ్ళ ఏ చేత కానీ లేదు, లేకుంటే ఇప్పటివరకు ఎంఎంటీఎస్ అవుతుండే. ఈ కరెంటు లైట్ బుగ్గలు నడుస్తున్నాయంటే, మన పొలాలలో పంపులు నడుస్తున్నాయంటే అది మోడీ గారు వల్లనే. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మొన్న జనవరిలో 9,000 కోట్లు ఇంకా అప్పించిండు, హద్దులు దాటిపోయినా కూడా ఇంకా అప్పించిండు. అది లేకుంటే కరెంటు ఉండకుండే, పెన్షన్లు రాకుండే రైతు బంధు ఎట్లయినా వస్తుందా రాదో తెలియదు, రుణమాఫీ వస్తుందా లేదా. ఉన్న పథకాలకే పైసలు లేవు. ఇప్పుడు 5 గ్యారంటీలంట, 6 గ్యారంటీలంట, రేపు 7 గ్యారంటీలు అంటారు. మహిళలకు ఉచిత బస్ రైడ్ అంట, డీజిల్ వర్షన్ మోడీయే, కానీ ఉచిత దానికో పద్ధతి ఉండాలి. పేదోళ్ళకి అనియాలి, లేకుంటే కాలేజ్ పోయేటోళ్ళకి అనియాలి, లేకుంటే ఒక పని చేసేటోళ్ళకి అనియాలి. ఉత్తగిస్తే అందరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. 2 సార్లు అధికారంలో ఉండి ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 13 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సోనియాగాంధీకి బహుమతి ఇస్తామన్నారు. చిన్నా భిన్నం చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తుంగలో తొక్కి 4.5 కోట్ల ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగులను మోసం చేసినటువంటి పార్టీ, రైతులకు రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసినటువంటి పార్టీ,
విద్యార్థులకు ట్యూషన్ ఫీజు లేకుండా విద్యార్థులను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే రకంగా ఏదైతే టీఎస్పీఎస్సీ రూపంలో నియామకాలు జరపాల్సినటువంటి విధానాన్ని 3 సార్లు రద్దు చేసి దేశానికే తెలంగాణ రాష్ట్రానికే మచ్చ తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా చెప్పుకుంటబోతే కోకొల్లలుగా బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైతే డిసెంబర్ 7వ తారీఖున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ 4 రోజులు గడవక ముందే 2 హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ముందున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మర్చి అది ఓర్వలేక ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే మహిళలకు ఫ్రీగా ఉచిత ప్రయాణం చేపించి ఇప్పటి వరకు సుమారుగా 6,75,000 మంది ప్రయాణించినట్టుగా 0 టికెట్ రూపంలో ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రయాణం చేసి ఇప్పటి వరకు 6,75,00,000 మంది ఈ రోజు వరకు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్టు మన తెలంగాణ సమాజంలో మనకందరూ కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అవాక్కులు చెవాక్కులు మాని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలు తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ అని మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాను. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు, కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా గడ్డపల్లిలో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు నేతలు. అమ్మవారులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామానికి రావడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మరి మొదటి రోజు ఈ గ్రామంలో సమ్మక్క సారలక్క దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీ. మరి ఈరోజు కూడా గర్రెపల్లి గ్రామానికి వచ్చినప్పుడు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మరి గర్రెపల్లి గ్రామ ప్రజలు కానీ పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జాతరకు వచ్చి దేవునికి మొక్కడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతోటి పెద్దపల్లి ప్రజలందరూ విజయరమణారావు గారిని పెద్ద ఎత్తున గెలిపించినందుకు చాలా ఆనందంగా ఈరోజు ఇక్కడ ఆహ్వానించారు. ఇక్కడ అనేక మంది వచ్చి వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నారు. తెలంగాణకు పెద్దపల్లికి మంచి జరగాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న రోడ్డు సమస్యలు కానీ ఏ సమస్య అయినా దగ్గరుండి ఎమ్మెల్యే గారు సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ సమ్మక్క సారలక్క వచ్చినందుకు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.